హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జిఎన్ఎన్ టీవీ నేను మీ జర్నలిస్ట్ రాజు. తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి. టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతోటి గెలిచింది. ఆ విషయంలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అలాగే జనాలు కూడా హ్యాపీగా ఉన్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ రాగానే కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టడంలో ఉన్న ముఖ్యాంశాలు అనేది మనం ఈరోజు చూసుకుందాం. కేసీఆర్ గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతుండే, అలాగే కాంగ్రెస్ పార్టీని కొంచెం బాగా విమర్శిస్తుండే అన్నమాట. కానీ ఈసారి భిన్నంగా కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీ అలాగే మోదీ పైన కోపడ్డారని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ కేవలం అడ్డుగుడ్డీలనో లేకపోతే కొన్ని మోడీని చూసో ఇక్కడ కేవలం 4 స్థానాలు ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణను మొత్తం మేమే వెళ్తున్నామన్నట్లు భ్రమలో పడుతుంది. భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు, కేవలం వాళ్ళ భ్రమ వాళ్ళ అపోహ అని మాత్రమే అని చెప్పేసి కూడా కేసీఆర్ గారు అన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ ఏదైతే సీఏ బిల్లు ఎంత కీలకంగా తీసుకుందో, ఈ సీఏ బిల్లుకు మేము వ్యతిరేకంగా దేశం మొత్తం పర్యటిస్తామని చెప్పేసి కూడా కేసీఆర్ గారు ఒక మాట చెప్పడం అనేది జరిగింది. మాకు బద్ధశత్రువైన కాంగ్రెస్ పార్టీని కూడా ఈ సీఏ బిల్లుకి మేము అనుకూలంగా కలుపుకుంటాము. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి అంటే వారు ప్రతిపక్షమా లేకపోతే సపోర్టర్సా లేకపోతే వేరే అంటే తెలంగాణకు ఆపోజిషన్ పర్సన్ కూడా ఉద్యమానికి సహకరిస్తే మేము ఎలాగైతే జైన్ చేసుకుంటామని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ సీఏఏ బిల్లుకి అలాగే మోదీ పైన వ్యతిరేకతని అలాగే మోదీ చేసిన పనులని జనాల ముందు బయట పెట్టడానికి నేను దేశం మొత్తం పర్యటిస్తానని చెప్పేసి కూడా కేసీఆర్ గారు మోదీ పైన సీరియస్గా అవ్వడాన్ని మనము ఆ సందర్భంలో తెలుసుకోవచ్చు. అసలు కేసీఆర్ గారు ఎందుకు ఈసారి బీజేపీ పార్టీనే టార్గెట్ చేశారు? ఒకవేళ భారతీయ జనతా పార్టీనే తెలంగాణలో అంత గట్టిగా లేకపోతే కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీని ఎందుకు అంత విమర్శలు చేస్తారు? అసెంబ్లీ ఎలక్షన్లో చూసుకుంటే 7% ఉన్న ఓటు బ్యాంకు ఎంపీ స్థానాల్లోకి వస్తే దాదాపుగా 25కి వచ్చింది. అలాగే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో కూడా దాదాపుగా 25% ఓటు బ్యాంకు కూడా భారతీయ జనతా పార్టీ సొంతం చేసుకుంది. ఇక రాను కనుక భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఇలాగే ఒక ఉత్సాహం కానీ ఊపు ఉంటే నెక్స్ట్ 2023లో అసెంబ్లీ స్థానాలు కూడా దాదాపుగా 40 నుంచి 50 మధ్యలో గెలుచుకుంటుందని చెప్పేసి ఇప్పటికే విశ్లేషకులు కూడా ఒక అభిప్రాయపడ్డారు. ఆ విశ్లేషకులు అభిప్రాయపడ్డాన్ని కేసీఆర్ గారు ఏమన్నా దాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీని విమర్శించడం అనేది జరిగిందా అని కూడా మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. అలాగే కేసీఆర్ గారుకి ఒక కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి కూడా ఒక కోరిక ఉన్నట్లు కూడా మనం కొంతమంది చెప్తే తెలుసుకున్నాము. ఇప్పటికైతే నేను ముఖ్యమంత్రిగానే కొనసాగుతున్నా, నాకు ఎలాంటి అనారోగ్య పరిస్థితులు లేవు, నేను దృఢంగానే ఉన్నాను శారీరకంగా కానీ మానసికంగా కానీ అని చెప్పేసి కేసీఆర్ గారు అనడం అనేది జరిగింది. కేసీఆర్ గారు ఏ తండ్రి అయినా సరే వాళ్ళు దృఢంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కొడుకుని సీఎంగా చూసుకుంటారు. కానీ వారు అంటే మరీ కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు ఆ టైంలో అయితే కొడుకుని సీఎంగా అయితే చూసుకోలేరు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు మున్సిపల్ ఎలక్షన్లో కేటీఆర్ గారు సత్తా చాటడాన్ని చూసి ఇదే అనువైన సమయం అనుకొని కేటీఆర్ గారికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించి కేసీఆర్ గారు అన్నట్టే దేశం మొత్తం పర్యటించి అలాగే దేశంలో ఉన్న కాంగ్రెస్ సీఎంలు కానీ లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ కానీ లేకపోతే పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీని కానీ వీళ్ళందరినీ కలుపుకొని భారతీయ జనతా పార్టీకి అప్పుడు అన్నట్లు థర్డ్ ఫ్రంట్ ఏమన్నా ఏర్పాటు చేసే దిశగా వెళ్తున్నారా అని చెప్పేసి కూడా మనము ఒక క్వశ్చన్ మార్కునే చూసుకోవాలి. ఒకప్పుడు అంటే అప్పుడు థర్డ్ ఫ్రంట్కి ఏమో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉండే కాబట్టి కేసీఆర్ గారు ఆ టైంలో భారతీయ జనతా పార్టీని విమర్శించారు. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఏం లేవు, మరి కేసీఆర్ గారు ఎందుకు ఈ టైంలో భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నారు అనేది ఒక ఆశ్చర్యానికి కలిగించే విషయమనే చెప్పుకోవచ్చు. ఇంకోటి కేసీఆర్ గారు దాంట్లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆయన ఆలోచించకుండా ఎలాంటి పనులు చేయరు, ఆలోచించింది కూడా ఎలాంటి మాటలు అనేది మాట్లాడారు. మరి ఇప్పుడు మోదీ పైన కేసీఆర్ గారు పదే పదే విమర్శించడాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలనేది కొంచెం ఆలోచించదగ్గ విషయమే. నిజంగా కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్ళే ఆలోచనలో ఉండి కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేద్దామనే ఒకే ఒక ఆలోచనలో భారతీయ జనతా పార్టీని పదే పదే విమర్శిస్తుండ అని కూడా మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ ఇప్పటికైతే తెలంగాణలో టీఆర్ఎస్కు అంటే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ లేకపోతే ఎంపీ ఎలక్షన్స్ కానీ ఇలాంటి విషయంలో కొంచెం సపోర్టర్స్గానే ఉన్నారు.
మళ్ళీ రాను రాను కార్పొరేటర్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఈ టీఆర్ఎస్లో ఉన్న భయం అనుకోవచ్చా, లేకపోతే వారు చేస్తున్న సంక్షేమ పథకాల మీద కాన్ఫిడెన్స్ తోటి ప్రతిపక్షాలను విమర్శిస్తున్నాయా అనేది కొంచెం మనం ఆలోచించదగ్గ విషయమే. సో కేసీఆర్ గారు మోదీని మాత్రం టార్గెట్ చేయడానికి కేవలం ఆయన ఢిల్లీ వెళ్ళడానికే, ఢిల్లీ పీఠాన్ని అవరోధించడానికే చేస్తున్నారని చెప్పేసి కూడా మనం ఈ విషయంలో చెప్పుకోవచ్చు. హాయ్, దిస్ ఇస్ అంకిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ GNN YouTube ఛానల్. థ్యాంక్ యూ.